శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒకే చోట కూర్చుని భోజనాన్ని చేయవచ్చా? మనుషులు ఎదుట వ్యక్తులు వదిలేసిన భోజనాన్ని తినవచ్చా? ఈ విషయంలో శ్రీకృష్ణుడు చెప్పిన అద్భుతమైన మాటలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీటిని ప్రతి మనిషి కూడా తప్పకుండా తెలుసుకోవాలి. దాని వలన ఎప్పుడూ కూడా మనుషులకి అకాల మృతి ఇంకా దుఃఖము దౌర్భాగ్యము అనుభవించవలసిన పరిస్థితులు రావు. ఈ ప్రకృతిలో ప్రతి ప్రాణికి కూడా భోజనం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆహారంతోనే అన్నింటికీ కూడా శక్తి అనేది వస్తుంది. పశువుల కోసము వివిధ రకాలైన ఆహారాలు ఉన్నాయి. పశువులు కూడా ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఈశ్వరుడు ఇచ్చిన నియమాలను పాటిస్తూ ఉంటాయి. ఆ విధంగానే మనుషులు కూడా భోజనం విషయంలో కొన్ని నియమాలను పాటించడం వలన మనుషులకి ఈశ్వరుడి యొక్క కృప అనేది లభిస్తుంది. మనకు శాస్త్రాలలో భోజనం చేయడానికి దిశను ఇంకా భోజనం చేయడానికి సరైన సమయాన్ని ఈ విషయంలో చాలా నియమాలనైతే భగవాన్ శ్రీకృష్ణుడు భోజనానికి సంబంధించిన చాలా అద్భుతమైన ఉపదేశాన్ని ఇచ్చారు. ఈ భోజనం విషయంలో ఈ నియమాలను పాటించడం వలన మనుషులకి ఉన్నతిని కలిగిస్తూ దీర్ఘాయుష్ని ఇస్తుందని, సమస్తమైన రోగాల నుండి విముక్తును కూడా కలిగిస్తుందని. ఎందుకంటే ఈ శరీరాన్ని భగవంతుడే కదా ప్రసాదించాడు. ఆయనే ఈ శరీరాన్ని శుద్ధంగా స్వస్థతగా ఉండే పద్ధతిని కూడా చెప్పారు. ఎవరైతే మనుషులు శ్రీకృష్ణుడు చెప్పిన ఈ నియమాలను పాటిస్తారో వారి శరీరము ఎప్పుడూ కూడా శుద్ధంగా స్వచ్ఛంగా అన్ని రకాల వికారాల నుండి కూడా దూరంగా ఉంటుంది. భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీత ఆధారంగా మనుషులకు భోజనం యొక్క నియమాలను చెప్పారు. మనుషుల యొక్క స్వభావము ఎందుకు క్రోధంగా రాక్షసంగా మారుతుంది? ఎటువంటి భోజనాన్ని తినడం వలన మనుషులు సదాచారులుగాను వినమ్రులుగాను ఎదుటివారి మనుషుల్లో మంచివారిగా పేరు తెచ్చుకునేవారిగా ఉంటారు? మనుషులు ఏ విధమైన భోజనాన్ని చేసినట్లయితే ఆ విధంగానే వారి శరీరము అదే విధమైన ఆలోచనలు మనుషులకు లభిస్తాయి. మనుషులు పేదవారైనా ధనవంతులైనా సరే, వారు రాజమహల్లో నివసిస్తున్న ఎవ్వరైనా సరే, వారి శరీరాన్ని తృప్తిపరచడానికి భోజనాన్ని అయితే మాత్రము తప్పనిసరిగా తీసుకోవాలి. ఇంద్రియాల యొక్క లాలసత్వం కోసము వారు తామసిక భోజనాన్ని చేసి క్రూరంగా మారకూడదు. తామసిక భోజనాన్ని చేసే మనుషులు వారి మాన మర్యాదలను వారి శీలాన్ని కూడా నష్టపోవలసి వస్తుంది. ఇంకా దుష్కర్మ యొక్క మార్గాలలో వారు వెళుతూ ఉంటారు. ఈ తామసిక భోజనాన్ని చేసేవారు కోపంగాను ఆలస్యవంతులుగాను ఉంటారు. ఎవరైతే మనుషులు ఈశ్వరుణ్ణి స్మరించుకుంటూ సాత్విక భోజనాన్ని చేస్తారో వారి మనస్సు ఎప్పుడూ కూడా పవిత్రంగా సుందరంగా ఉంటుంది. అలాంటి శరీరంలో భగవంతుడు ఎప్పుడూ కూడా నివాసం ఉంటారు. వాస్తు శాస్త్రంలో చెప్పబడింది మనుషులు ఏ దిశలో కూర్చుని భోజనాన్ని చెయ్యాలి అని. భోజనం చేసేటప్పుడు వారి మొహము ఏ దిశను చూస్తూ ఉండాలి? భోజనాన్ని ప్రారంభించే ముందు మనుషులు ఏ దైవాన్ని ప్రార్థించుకోవాలి? ఏం చేసినట్లయితే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి? ఇంకా భోజనం పూర్తయిన తర్వాత ఏం చెయ్యాలి? ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. మనం ఈ వీడియోలో ఈ విషయాలన్నింటి గురించి కూడా చాలా వివరంగా తెలుసుకుందాము. భోజనం చేసే సమయంలో ఇంట్లో అందరూ కూడా సరైన దిశపై ధ్యాస పెట్టి ఇలా చేయడం వలన ఇంట్లో దౌర్భాగ్యము దుఃఖాలు గొడవలు అన్నీ కూడా దూరమైపోతాయి. ఇంకా లక్ష్మీ అమ్మవారి కృపతో ఇంట్లో సుఖ సంపదలు, ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు కూడా ఉండవు. అందరి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందువల్లనే మనము వాస్తు శాస్త్రంలో చెప్పబడిన ఈ నియమాలపై ధ్యాస పెట్టి తప్పకుండా వాటిని పాటించినట్లయితే విష్ణు పురాణం ప్రకారము భోజనాన్ని ప్రారంభించే ముందు కొద్దిగా అన్నాన్ని భూమిపై పెట్టాలి. ఎందుకంటే
పశుపక్షులు, దేవతలు, ప్రేతాలు, పిశాసాలు అవన్నీ కూడా మన కర్మ బంధంలో బంధించబడి ఉన్నాయి. వాటన్నింటికీ కూడా అన్నం ప్రాప్తింప చేయాలి. భోజనం చేసే సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని స్వాగతించి వారికి ఆసనాన్ని వేసి కూర్చోబెట్టి వారిని సత్కరించాలి. వారికి శ్రద్ధగా భోజనాన్ని పెట్టాలి. ఎందుకంటే ఎవరి ఇంటి నుండి అయితే అతిథి నిరాశ చెంది వెళ్ళిపోతాడో అతడు పాపాలను మీ ఇంట్లో వదిలేసి మీ ఇంట్లో శుభకర్మలను వాళ్లతో పాటు తీసుకుని వెళ్ళిపోతారు. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, తండ్రి ఇంట్లో నివసించే వివాహమైన స్త్రీ, గర్భవతి అయిన స్త్రీ, వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి భోజనాన్ని పెట్టిన తర్వాతే మనము భోజనాన్ని చెయ్యాలి. వీరికి భోజనాన్ని పెట్టకుండా ఆరోగ్యవంతులయ్యుండి వీరికి భోజనాన్ని పెట్టకుండా ఎవరైతే భోజనాన్ని చేస్తారో వారి భోజనము పాపమయము అవుతుంది. అలాంటి వ్యక్తులు నరకలోకంలోనికి వెళతారు. ఎవరైతే స్నానం చేయకుండా భోజనాన్ని చేస్తారో వారి భోజనము మలభక్షణం తో సమానమవుతుంది. ఎవరైతే ఉన్నంతలో కూడా దానాన్ని చెయ్యకుండా భోజనం చేస్తూ ఉంటారో వారి భోజనము విషంతో సమానమవుతుంది. మనుషులు ఎప్పుడూ కూడా దురాచారమైన వ్యక్తుల ద్వారా, అవమానించబడడం ద్వారా వచ్చిన భోజనాన్ని ఎప్పుడూ కూడా తినకూడదు. భోజనాన్ని ఏకాగ్రత చిత్తంతో భోజనాన్ని చెయ్యాలి. మీరు వాస్తు శాస్త్రం ప్రకారము తూర్పు ముఖంగా కూర్చుని భోజనాన్ని చేసినట్లయితే రోగాల నుండి ఇంకా మానసిక ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే వాటన్నింటి నుండి కూడా అతి తొందరగా బయటపడతారు. అనారోగ్యంతో బాధపడేవారు తూర్పు ముఖంగా కూర్చుని తప్పకుండా భోజనాన్ని చేస్తూ ఉండాలి. దానివలన వారి అనారోగ్య సమస్యలు మెల్లిమెల్లిగా తగ్గిపోతాయి. ఎందుకంటే తూర్పు దిశ ఉదయించే సూర్యుని యొక్క దిశ. ఇంకా సూర్యుడు ఆరోగ్యము, బలము, యశస్సు ఇచ్చే దేవుడు. ఎవరైతే వ్యవసాయంలో నష్టాలు వస్తున్నాయో, ఇంకా ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్నారో వారు ఉత్తరముఖంగా కూర్చుని భోజనాన్ని చేసినట్లయితే ఉత్తర దిశ సరస్వతి అమ్మవారి దిశ. దానివలన ఆ వ్యక్తికి వారి యొక్క కార్యాలలో సఫలత అనేది లభిస్తుంది. ధ్యాస పెట్టి వినండి, దక్షిణం వైపు ముఖం ఉంచి భోజనాన్ని ఎప్పుడూ కూడా చెయ్యకూడదు. ఇంకా విరిగిపోయిన పాత్రలలో భోజనాన్ని చెయ్యకూడదు. అది దౌర్భాగ్యాన్ని తీసుకుని వస్తుంది. భోజనాన్ని ఎప్పుడూ కూడా శుభ్రమైన మంచి పాత్రలలోనే మనం తినాలి. విరిగిపోయిన వాటిలో భోజనాన్ని చెయ్యడం వలన శుభ్రంగా కడగని పాత్రలలో భోజనాన్ని చేసినా కూడా దౌర్భాగ్యం వస్తుంది. ఏకాదశి రోజున తామసిక భోజనాన్ని అస్సలు తినకూడదు. ఏకాదశి రోజున ఎవరైతే తామసిక భోజనాన్ని, మాంసాన్ని భుజిస్తారో వారి ఇంటి నుండి లక్ష్మీదేవి వెంటనే వెళ్ళిపోతుంది. భోజనాన్ని ఎప్పుడూ కూడా వేస్ట్ చేయకూడదు. మీకు ఎంత అవసరం ఉందో అంత భోజనాన్నే ప్లేట్లో పెట్టుకోండి. మీ పక్కన కూర్చున్న వారి భోజనం అయ్యేంత వరకు కూడా మీ భోజనం అయిపోయినా కూడా లేచి వెళ్ళిపోకండి. అలా వెళ్ళిపోతే పితృదేవతలు కోపిస్తారు. భోజనం చేసిన తర్వాత ఆ ప్లేట్లో చేతుల్ని కడగకూడదు. ఆ ప్లేట్లో చేతిని కడిగినట్లయితే అన్నాన్ని అవమానించినట్లు అవుతుంది. భోజనం తర్వాత అదే కంచంలో చేతులు కడిగే మనుషులు నీచ జన్మలను ఎత్తుతారు. అన్నింటికంటే ముఖ్యమైన విషయము ధ్యాస పెట్టండి. మంచం మీద కూర్చుని ఎప్పుడూ కూడా భోజనాన్ని చెయ్యకూడదు. అలా చేయడం వలన వ్యక్తి అనేక రకాల రోగాల బారిన పడతారు. భోజనానికి కేవలము భూమిపై ఆసనాన్ని వేసుకుని చెయ్యాలి. ఆరోగ్యం సహకరించని వారు ఏదైనా కుర్చీలో కూర్చుని భోజనాన్ని చేయవచ్చు. భోజనం చేసేటప్పుడు దిశపై ధ్యాస ఉంచడము చాలా చాలా గుర్తుంచుకోవలసిన విషయము. సరైన దిశలో భోజనం చెయ్యకపోతే దానివల్ల కలిగే అనర్థాలను మనిషి అనుభవించవలసి వస్తుంది. శ్రీకృష్ణుడు చెప్తున్నారు, భోజనం పైన ఎవరైతే కాలు వేస్తారో భోజనాన్ని దాటుకుని వెళ్ళినట్లయితే ఆ భోజనాన్ని ఎప్పుడూ కూడా తినకూడదు. ఆ భోజనము అశుద్ధమైపోతుంది. ఆ భోజనాన్ని బయట ఉన్న పక్షులకు పెట్టేయాలి. ఎదుట వ్యక్తులు వదిలేసిన భోజనాన్ని తినడం వలన మనుషుల యొక్క ఆయుష్ తగ్గుతుంది. ఇంకా వారి శరీరంలో ఉన్న అనేక రోగాలు అనేవి బయటపడతాయి. గరుడ పురాణము అనుసారము భోజనంలో వెంట్రుకలు వచ్చినట్లయితే ఆ భోజనాన్ని వదిలేయాలి. భోజనంలో వెంట్రుకలు కనిపించినట్లయితే ఆ భోజనాన్ని ఎప్పుడూ కూడా ఈశ్వరుడికి ప్రసాదంగా అస్సలు పెట్టకూడదు. ఆ భోజనాన్ని మీరు కూడా తినకూడదు. ఆ భోజనము ప్రేతాలకు ప్రాప్తించబడుతుంది. ఇంట్లో 10 మంది ఉండగా ఒక్కరే కూర్చుని భోజనాన్ని చేయకూడదు. ఇంట్లో అందరూ
సమానంగా పంచుకొని ఆ భోజనాన్ని తినాలి. అలా ఒక్కరే స్వార్థపూరితంగా భోజనాన్ని చేసినట్లయితే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది. పవిత్రమైన ఆసనంపై కూర్చుని పాదాలను భూమిపై ఉంచి తూర్పు దిశగా కూర్చుని భోజనం చేయడము సర్వోత్తమంగా చెప్పబడింది. తూర్పు ముఖంగా కూర్చుని భోజనాన్ని చేసినట్లయితే యశస్సు లభిస్తుంది. ఉత్తర దిశగా కూర్చుని చేసినట్లయితే సత్యం లభిస్తుంది. రెండు కాళ్ళు రెండు చేతులు ముఖము నీటితో కడుక్కుని అప్పుడే భోజనానికి కూర్చోవాలి. భోజనాన్ని చేసే పాత్రని నేలపై ఉంచి అన్నాన్ని తినడము చాలా శ్రేష్టమైన విషయము. శాస్త్రాలలో ఈ విధమైన భోజనాన్ని ఉపవాసంతో సమానంగా చెప్పారు. మనుషులు క్రోధరహితంగా ఉండి భోజనాన్ని చేయాలి. కోపంతో భోజనాన్ని చేస్తే భోజనాన్ని అవమానించినట్లే అవుతుంది. దాని వలన అనేక రకాలైన వ్యాధులు వస్తాయి. కోపంతో నిండిన మనసుతో ఎప్పుడూ కూడా భోజనాన్ని చేయకండి. ఎప్పుడైతే చెప్పులు వేసుకుని భోజనాన్ని చేస్తారో ఆ భోజనాన్ని రాక్షస భోజనంగా చెప్పారు. అర్ధరాత్రి సమయంలోనూ మిట్ట మధ్యాహ్నం సమయంలోనూ భోజనాన్ని చేయకూడదు. మంచం మీద పడుకుని అటు ఇటు నడుస్తూ విరిగిపోయిన పాత్రలలో చేతిలో పెట్టుకుని భోజనాన్ని చేయడం వలన దౌర్భాగ్యం వస్తుంది. భోజనం చేసే సమయంలో వేదాలను ఉచ్చరించకూడదు. శాస్త్రాల ప్రకారము స్త్రీలు భర్త భోజనం చేసిన తర్వాతే భోజనాన్ని చేయాలి. భర్త ఇంటికి దూరంగా ఉన్నట్లయితే భర్తని తొలుచుకుని తర్వాత భోజనాన్ని చేయాలి. దాని వలన భర్త యొక్క ఆయుష్ అనేది పెరుగుతూ వస్తుంది. స్త్రీలు ఎప్పుడూ కూడా సుమంగళిగా ఉంటారు. భర్త కంటే ముందుగా భోజనాన్ని చేయడము శాస్త్రాలలో శుభప్రదంగా చెప్పబడలేదు. దానివల్ల భర్త ఆయుష్ తగ్గుతూ వస్తుందని విష్ణు పురాణము అనుసారంగా చీకటిలో కూర్చుని భోజనాన్ని చేయకూడదు. నగ్నంగా భోజనాన్ని చేయకూడదు. వస్త్రాలను ధరించి మాత్రమే భోజనాన్ని చేయాలి. మంచం మీద కూర్చుని భోజనాన్ని చేసినట్లయితే వ్యక్తి యొక్క ఆయుష్ అనేది తగ్గుతూ వస్తుంది. అధికంగా నవ్వుతూ ఏడుస్తూ కూడా భోజనాన్ని అస్సలు చేయకూడదు. దాని వలన గొంతులో భోజనం అడ్డుపడి ప్రాణహాని కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా శాస్త్రాలలో భోజనం గురించి కొన్ని మహత్వపూర్ణమైన నియమాలను చెప్పబడ్డాయి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇందులో ఎన్ని నియమాలు కుదిరితే అన్నింటినీ కూడా పాటించే ప్రయత్నాన్ని చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.